Shalom. Good evening. Irozu Simhasanam Gurinchi Chapadalchanu Nenu. Prapanchamlo Chala Simhasanalu Unnayi. Andulo Kristu Purvam, Kristu Shakam, Samanya Shakam, Samanya Shakaniki Mundu Venaka Rendu Bhagalaga Kuda ఈ చరిత్రనే మనం చేయొచ్చు. అయితే బంగారు సింహాసనం అంటే స్వర్ణ సింహాసనం, వెండి సింహాసనం, పగడాల సింహాసనం, డైమండ్స్ సింహాసనం, కిరీటాలు అనే రకరకాలుగా వక్రీకరిస్తారు కదా చాలామంది గుప్పులు చెప్పుకోవటానికి. అదిగో పలానాయింది పెద్ద సింహాసనం, బంగారు సింహాసనం, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింహాసనం అని సోది మాటలు చెప్తారు కొంతమంది. పురాణాలకు సంబంధించిన విషయాలు అవేవి కాకుండా ఈనాడు మరి చరిత్రలోకి వెళ్ళి చరిత్రలో క్రీస్తు పూర్వము 900 సంవత్సరాల కాలంలో మూడవ షల్మనేజర్ గారు కూర్చొని అసీరియా సామ్రాజ్యాన్ని పరిపాలించిన సింహాసనాన్ని దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని నేను ఈరోజు మీ ముందుకి రావటం అనేది జరిగింది. సోది మాటలు చెప్పకుండా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ మీకు చూపిస్తూ నేను ఈ విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నా. ఈ మధ్యలో ఉన్నది కింద భాగంలో ఈ మధ్యలో నేను ఏలు పెట్టాను చూడండి, ఈ మధ్యలో ఉన్నది సింహాసనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్నారు. త్రవ్వకాలు జరిపి భూమి లోపల పాతికిపోయిన కూరుకుపోయిన మట్టి దెబ్బగా మారిన ఆ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి పరిపాలించిన మూడవ షల్మనేజర్ యొక్క సింహాసనాన్ని బయటికి క్రేన్ సహాయంతో తీస్తూ ఉన్నారు. దీని గురించి ఈరోజు మీకు ఒక విషయం తెలియజేస్తా. ఇప్పుడు దీని యొక్క టైటిల్ ఆలయంలో అనే అంటే ఆలయంలోని సింహాసనం లేక అంతఃపురానికి సంబంధించిన సింహాసనం, అసీరియా సామ్రాజ్యం యొక్క సింహాసనం అని దీనికి టైటిల్ పెడతా ఉన్నాను. అసీరియా రాజు మూడవ షల్మనేజర్ సింహాసనానికి గొప్ప రాతి స్థావరం అంటే రాతి ప్రదేశం, రాతి కట్టడం. ఆ కట్టడంలో రాతి సింహాసనాన్ని మనం చూస్తున్నాం. ఈ రాతి సింహాసన స్థావరం నిమ్రుద్ అంటే అసీరియా సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం నిమ్రుద్ వద్ద సింహాసనము ఉన్న గది అంతస్తు నుండి క్రేన్ చేయబడిన అంటే క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్న దృశ్యం క్రేన్ సహాయంతో ఈ రాతి సింహాసనాన్ని బయటికి తీస్తూ ఉంది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు. ఇంకా ఇటువంటివి ఇంచుమించుగా 30,000కు పైగా ఎవిడెన్సెస్ బైబిల్కి ఉన్నాయి. అయితే మరి ఏ మత గ్రంథానికి కూడా ఇన్ని ఎవిడెన్సెస్ లేవు అని తెలియజేస్తున్నాను. అంటే అది వాస్తవం అయితే ఉంటాయి. బౌద్ధ మతానికి ఉన్నాయి, ఇస్లాం మతానికి ఉన్నాయి, క్రైస్తవ మతానికి, యూదు మతానికి ఉన్నాయి. కానీ మిగిలిన మతాలు
సనాతనం అని భావిస్తున్న మతానికి అసలు చరిత్ర అంటూ లేదు. దానికి ఏ విధమైన ఆధారాలు లేవు, సింహాసనాలు లేవు, వాడు వాడిన వెపన్స్ లేవు, అసలు ఏమీ లేవు, టూల్స్ కూడా లేవు అని తెలియజేస్తూ నా మాటలో ముగిస్తున్నాను. షాలోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.